జీవితాన్ని ఆనందంగా సంతోషంగా సాగించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొంతమందిలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యం తక్కువగా ఉంటే మరికొందరిలో జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అంగీకరించే స్వభావం అనేది తక్కువగా ఉంటుంది. ఇలా కారణం ఏదైనా సరే ఆవేశంతో అశాంతితో తమ తమ జీవితాలను తారుమారు చేసుకుంటూ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టుకుంటున్నారు. అయితే ఎటువంటి కష్టాన్నైనా ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంతో ఎదుర్కొని మిమ్మల్ని మీరు శక్తివంతులుగా మార్చుకోగలిగే కొన్ని ఎఫర్మేషన్స్ ని ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఈ ఎఫర్మేషన్స్ ని చెప్పుకునేటప్పుడు ముందు మీరు మీ మనస్సుని శరీరాన్ని ప్రశాంతంగా చేసుకోవాలి. మీ కళ్ళు మూసుకొని చాలా రిలాక్స్ గా ధ్యాన ముద్రలో కూర్చోవాలి. ఇలా ధ్యానంలో కూర్చున్నంత సమయం మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈ ప్రాసెస్ ని పూర్తి చేయాలి. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటూ నేను చెప్పే ఎఫర్మేషన్స్ ని మీ హృదయం లోతుల్లో నుండి ఈ విశ్వంలోకి విడుదల చేయాలి. ఇప్పుడు ధ్యానంలో పూర్తిగా రిలాక్స్ అవ్వండి. మీ మనస్సుని శరీరాన్ని మైండ్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ దృష్టి నెమ్మది నెమ్మదిగా మీ శ్వాసపైకి మరల్చండి. మీలో సహజంగా జరిగే శ్వాసపై మీ దృష్టిని నిలపండి. శ్వాస ప్రక్రియ దీర్ఘంగా గమనించాలి. మీ శ్వాస ఎంతో తేలికగా మారడం అనేది మీరు గమనిస్తూ ఉన్నారు. పూర్తి మీ దృష్టి అంతా కూడా మీ శ్వాసపై నిలిచింది. మీ శ్వాస ఎంతో తేలికగా మారడం అనేది మీరు పూర్తిగా గమనించగలుగుతున్నారు. పూర్తిగా రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు నేను చెప్పే ఎఫర్మేషన్స్ ని మీ హృదయం నుండి ఈ విశ్వానికి పంపించగలుగుతున్నారు. నేను నా జీవితాన్ని ఎంతో ఇష్టంతో ప్రేమతో అంగీకరిస్తున్నాను. నేను నా జీవితాన్ని ఎంతో ఇష్టంతో ప్రేమతో అంగీకరిస్తున్నాను. నా జీవితం చాలా సమతుల్యంగా ఉంది. నా జీవితం చాలా సమతుల్యంగా ఉంది. నా జీవితాన్ని నేను ఎంతో సులభంగా సంతోషంగా జీవించగలుగుతున్నాను. నా జీవితాన్ని నేను ఎంతో సులభంగా సంతోషంగా జీవించగలుగుతున్నాను. నా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎలాంటి వ్యక్తులనైనా అంగీకరించే శక్తి నాలో అనంతమై ఉంది. నా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎలాంటి వ్యక్తులనైనా అంగీకరించే శక్తి నాలో అనంతమై ఉంది. నేను అంగీకరించే భావాన్ని కలిగి ఉన్నాను. నేను అంగీకరించే భావాన్ని కలిగి ఉన్నాను. నేను నాలో ఉన్న ఆత్మశక్తిని పూర్తిగా నమ్ముతున్నాను. నేను నాలో ఉన్న ఆత్మశక్తిని పూర్తిగా నమ్ముతున్నాను. జీవితంలో
ఎదురయ్యే పరిస్థితులను ఒక మంచి పాఠంగా నేర్చుకునే శక్తి నాలో ఉంది. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఒక మంచి పాఠంగా నేర్చుకునే శక్తి నాలో నిండి ఉంది. ఈ విశ్వమే నన్ను నడిపిస్తుంది. ఈ విశ్వమే నన్ను నడిపిస్తుంది. దేన్నైనా తట్టుకునే శక్తి సామర్థ్యాలు నిరంతరం విశ్వం నుండి నాకు అందించబడుతున్నాయి. దేన్నైనా తట్టుకునే శక్తి సామర్థ్యాలు నిరంతరం విశ్వం నుండి నాకు అందించబడుతున్నాయి. నిరంతరం నాకు తోడుంటూ నన్ను నడిపిస్తున్న ఈ విశ్వానికి హృదయపూర్వకంగా కనెక్ట్ అవుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిరంతరం నాకు తోడుంటూ నన్ను నడిపిస్తున్న ఈ విశ్వానికి హృదయపూర్వకంగా కనెక్ట్ అవుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.